సజీవ స్వరాలు కార్యక్రమంలో వ్యాపకాలు జ్ఞాపకాలు శీర్షికన డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో పరిచయం వింటారు. నమస్కారం అండి. నమస్కారం. సంగీత సాగరంలో అనర్ఘ రత్నమై సంగీత ప్రపంచానికే మకుటాయమానమైనటువంటి మిమ్మల్ని విజయవాడ శ్రోతలకు పరిచయం చేస్తున్నాను అనను, ఎందుకంటే మీరు విజయవాడ, మీ స్వస్థలమే కాబట్టి. అయితే ఆ తొలి రోజుల్లో మీ ఈ ఊరి అనుభవాలు మాకు తెలియజేస్తారా? నేను విజయవాడ వాడినే. మొట్టమొదట చాలా చిన్నతనంలోనే కచేరీలు చేయడం ప్రారంభించడం, పాటి కచేరీలకు వెళుతూ వస్తూ ఉండడం ఉండేది. అప్పుడేమో రేడియో స్టేషన్ ఉండేది కాదు. ఎప్పుడైనా రేడియోలో పాడాలంటే మద్రాసు వెళుతూ ఉండాలి. మా గురువుగారు పారుపతి రామకృష్ణయ్య పంతులు గారు వారితో కలిసి మద్రాసు వెళ్ళి రేడియోలో పాడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు నిజాం ప్రభువులు వారి రేడియో స్టేషన్ హైదరాబాద్లో ఉండేది, డెక్కన్ రేడియో, దానికి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండేవాడిని. ఈ అప్పుడు విజయవాడలో ఎక్కువగా మా గురువు గారు ఉన్నప్పుడు ఆ శిష్య సంప్రదాయం, అస్మదాదులను చాలామంది ఉండడం, వారు మా గురువుగారి వారి గురువు గారి యొక్క ఆరాధనోత్సవాలు జరుపుతూ ఉండడం, ఆ సందర్భంలో మేమంతా పాడుతూ ఉండడం, ఒక సరదాగా అందరూ కలిసి మెలిసి గాయకులందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఒక వాతావరణాన్ని ఆయన సృష్టించారు. అది కాకుండా అటువంటి ఆ సందర్భంలో వారి శిష్య ప్రశిష్యులు మాత్రమే పాల్గొంటారు, బయట వాళ్ళు కాకుండా. అదేమిటి, ఇట్స్ ఏ ప్రాక్టికల్ కోర్స్ అనమాట. పాటి కచేరీ చేయడం జనాన్ని జనం దగ్గర పాటి కచేరీ చేయాలంటే భయం లేకుండా ఉండడానికి, ఎప్పుడెప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఎలా పాడాలి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగించేవి. ఆ విధంగా కచేరీలు చేస్తూ ఉండేవాళ్ళం. అలా నేను మొట్టమొదట చాలా చిన్నతనంలోనే పాడడం, తర్వాత ఇతర ఊళ్ళు పెడుతూ ఉండడం, కచేరీలు చేస్తూ ఉండడం ఉండేది. అయితే మీరు చిన్న వయస్సులోనే మద్రాసు నుంచి ఇంకా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులకి అంటే సహవాద్యం వాయిస్తూ ఉండేవారు కదండి, ఆ అనుభవాలు ఒకటండి చెప్తారు. అది వయలిన్ కూడా మొట్టమొదటి నుంచి నేను వాయించడం అలవాటు ఉండేది. మా గురువు గారి సంప్రదాయం ఏంటంటే ప్రతి వాడికి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ తెలిసి ఉండాలి అని ఒక సంప్రదాయం ఉండేది. అది చాలా ఉపయోగమైన విషయం, ఎందుకంటే ఒక మనం పాడేటప్పుడు మనలో సంగతులు ఏ విధంగా వస్తాయి అనేటువంటి దాన్ని విడమరిచి ఇంకోళ్ళకి చెప్పాలంటే అది మనం ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తేనే కానీ చెప్పడానికి వీలవుతుంది. ఎలా వస్తుందో ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తే తెలుస్తుంది అనమాట. ఆ విధంగా నాకు వైలిన్ అంటే చాలా చిన్నప్పటి నుంచి సరదా ఉండేది, వైలిన్ వాయిస్తూ ఉండేవాడిని. ఒకసారి అంటే మా గురువుగారికి కూడా నేను చాలాసార్లు వాయించాను. ఒకసారి బందర్లో ఏదో ఒకళ్ళ ఇంట్లో ఒడుగు, దానికి అరేగుడు రామానుజయం గారి కచేరీ పెట్టారు. ఆ రోజున వైలిన్ వాయించేవారు ఎవరు రాలేదు. రాకపోతే ఇక్కడ ఏదైనా సంగీతం విషయంలో కావాలంటే మా గురుగారి దగ్గర రావాల్సిందే కదా. వాళ్ళు పరిగెత్తుకుని మా గురుగారి దగ్గరికి వచ్చారు. ఈ ఊరు వస్తే సరే మా మురళిని పంపిస్తాలే వెళ్ళండి అన్నారు ఆయన. నేనేమో అప్పటికప్పుడే కొంచెం జ్వరంగా ఉండి అప్పుడే పచ్చిని తీసుకుని కూర్చున్నాను నీరసంగాను. గురుగారు వెళ్ళమన్నారు కదా తప్పదు. సరే వాళ్ళ కారు పంపించారు, వెళ్ళాం. వెళ్ళి రామానుజయం గారికి నేను వాయించినప్పుడు ఆయన కొంచెం ఈయన కుర్రవాడు కదా ఏం వాయిస్తా కానీ ధైర్యంగా ఉండునైనా నేను ధైర్యంగా ఉండు, ఏం భయం లేదులే అన్నారాయన. అంటే మరి నేను మా గురుగారు శిష్యుని కదా, అదేం లేదండి, మీరు మామూలుగా పాడండి, పర్వాలేదు, నా కోసం మీరేం తగ్గించుకోవద్దు అన్నా. అలా అనడం ఆయన కొంచెం ఏమిటి కుర్రవాడు కొంచెం విరబీగుతున్నారు అన్నట్టుగా అనిపించింది. కొంచెం అనవసరంగా కొన్ని చోట్ల స్వరాలు వేయడం ఇలా మొదలెట్టి ఆయన చేశారు. అంటే మొట్టమొదటితాలు అన్నం పరంజో అందులో స్వరం వేసారు. తర్వాత ఏమో దగ్గర దగ్గరగా ఉండే రాగాలు, వెంటనే దర్బారు పడి, వెంటనే నాయకి పడి, ఇలా కొంచెం పరీక్షలు ఇవి చేశారన్నమాట. కాసేపటికి ఏమైపోయిందంటే నాకు ఆయన పక్క వాయిద్యం పాడారన్నమాట. ఆయనకి నేను పక్క వాయిద్యం వాయించడం కానీ అలా తయారైపోయింది. అప్పుడు ఆయన వాళ్ళు అంతా కూడా చాలా నిండు కొండలు మంచి మనస్సు కలవారు కాబట్టి నేను ఏదో కుర్రాగనుకున్నాను,
నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా అభివృద్ధిలోకి రావాలి, ఆయన ఆశీర్వదించారు. ఆ విధంగా రామానుజయం గారికి వాయించాను, మహారాజపురం విశ్వనాథ్ గారు, జీనివారి సుబ్రహ్మణ్యం, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిల్లి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వైద్యను వాయించగం. ఆ రోజుల్లో ఈ విద్య మీదే ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు. ఎప్పుడు ఉండేవాళ్ళు శిష్యులు, నాకు శిష్యులు ఉండేవాళ్ళు, పాఠం చెబుతూ ఉన్నాం, గురుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉన్నాం, కచేరీలు చేస్తూ ఉన్నాం. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశానికి తగినట్టుగా మనం ఎలా పెరగాలో, ఎలా చేయాలో అనేటువంటి ఇది ఉండగా, తర్వాత మా గురుగారి దగ్గర చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళంతా శిష్యులు ఉండేవారు, అన్నారు బ్రహ్మస్వామి గారు లాంటి వాళ్ళు, వాళ్ళతో నాకు పరిచయం, వాళ్ళు నాకు వాయిస్తూ ఉండడం, మేమంతా సరదాగా ఒక కుటుంబం, ఒక కుటుంబంగా జీవిస్తూ ఉండేవాళ్ళం. క్రమక్రమంగా తర్వాత ఇక్కడ బెదవాడు రేడియో స్టేషన్ రావడం, అప్పుడు బెదవాడే కదా, విజయవాడ అయ్యిందేమో అప్పటికి, తర్వాత 48 రేడియో స్టేషన్ రావడం, నేను రేడియో స్టేషన్లో ఉద్యోగంలో చేరడం. రేడియో స్టేషన్లో ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు కొంచెం జ్ఞానం పెరిగింది, జ్ఞానం పెంచుకున్నాను, దానికి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. రేడియో స్టేషన్లో పనిచేయడంలో నాకు చాలా విధంగా, నేను ఈ రోజున ఒక 7-8 వీటిలలో నేను టాప్ ర్యాంక్గా ఉన్నానంటే నేను రేడియో స్టేషన్లో నేను పనిచేయగలను కాదు. వయోలాలో వయలిన్, వోకల్, లైట్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, క్లాసికల్ వోకల్, తర్వాత ఈవెన్ ప్రోస్ డ్రామా వాయిస్, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, కండక్టర్, వీటన్నిటిలోనూ టాప్ ర్యాంకులో ఉన్నాను నేను. ఉన్నానంటే అప్పుడు నా అనుభవం, అప్పుడు నాకు నేను చేసిన పని వల్ల వచ్చినటువంటి నాకు లాభమే. అయితే ఇంకా అంటే మీరు ఈ వయోల, వయలిన్, డ్రామా ఇవే కాకుండా మీకు వీణ, మృదంగం అవి కూడా బాగా బొచ్చు అని చెప్పి విన్నాం. అంటే బొచ్చును అవి మృదంగం వాయించాను, మా గురుగారు కూడా మృదంగం పక్క వాయిద్యం వాయించాను, కంజీరా కూడా వాయించాను. అది ఏమవుతుందంటే వాటి వల్ల కొన్ని, ఇప్పుడు నేను మృదంగం ఎక్కువ వాయించాను అనుకోండి, చేతులు మొరటి పడతాయి. వీణ వాయించాను అనుకోండి, మా రెండు వేళ్ళు ఏమో అందులో గాట్లు పడిపోతాయి. ఇవన్నీ వైద్యుని వాయించేపుగా అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి. నాకు వైద్యులు అంటే ఇష్టం కాబట్టి వైద్యుని మీద కాంత. అయితే ఏదైనా వీణ వాయించే వాళ్ళకి ఏదైనా ఒక సంగతి, ఈ సంగతి ఇలా వాయిస్తే పలుకుతుంది అని చెప్పగానే దగ్గర అంతవరకు నేను వీణ వాయించగలను. మృదంగం ఎవరన్నా తప్పు వాయిస్తే తెలుసుకోగలను, వీడు తప్పు వాయిస్తున్నా కానీ అంతవరకు తెలుసుకోగలను. ఇవన్నీ కూడా ఈ ముఖ్యంగా ఈ మృదంగం ఇవన్నీ ఒకటి టచ్లో ఉండాలి, వాయిస్తూ ఉండకపోతే చెప్పినట్టు వెందు. శృతి మాత లయ పిత అన్నారు, అమ్మకి నాన్నగారికి కూడా సంగీతం బాగా వచ్చు కదా, మరి ఆ విషయాలు కూడా చెప్తారు. మా అమ్మగారు వీణ విద్వాంసులు, మా అమ్మగారి తండ్రి మా అంటే మా తాతగారు బరియాగ రంగదాస్ గారిని, వారు వాగ్గేయకారులు. ఆయన పాటలు చాలా బాగుంటాయి, కొత్త రకంగా ఉంటాయి. అంటే ఆయన ట్యూన్సే ఉన్నాయి, ఆయన సాహిత్యం, ఆయన దానికి ట్యూన్స్ కూడా ఉన్నాయన్నమాట. వారి బహుశా నాకు కవిత్వం వారి దగ్గర నుంచే వచ్చి ఉండాలి. మా నాన్నగారేమో మా గురువు గారైన పార్వతి రామకృష్ణ మంత్రి వారి దగ్గర నేర్చుకున్నారు. సుశల దక్షిణామూర్తి శాస్త్రి వారిని మా గురువు గారు వారి దగ్గర కూడా నేర్చుకున్నారు. ఆయనేమో గాత్రం, వైలను, ఫ్లూటు, ఎక్కువగా ఫ్లూటు వాయిస్తూ ఉండేవారు. మా అమ్మగారు వీణ వాయించి అయితే ఏమైందంటే, నేను పుట్టిన 15వ రోజుని మా అమ్మగారేమో కాలం చెందగమ్మలని, నేను వారిని చూడలేదు, వారి వాద్యం వెళ్ళలేదు. ఆ రోజుల్లో రికార్డింగ్స్ అవి ఉండేవి కావు, అందువల్ల ఎలా వాయించారో వాయించేవారో తెలియదు. దాంతో మా అప్పు ఏదో అనుకున్నారట, మగపిల్ల ఆడ పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టుకుందాం, ఆడపిల్ల పుడితే సరస్వతి అని పెట్టుకుందాం అని అనుకున్నారట. సరే, నాకు అసలు నామకరణ ఉత్సవమే జరగలేదు అనుకో. అది తర్వాత ఏమో ప్రియా రంగదాస్ గారి వల్ల నాకు కొంచెం సాహిత్య జ్ఞానం వచ్చింది, కానీ నేనేం చదువుకోలేదు. నేను తెలుగు కూడా చదువుకోలేదు, ఇంగ్లీష్ చదువుకోలేదు, సంస్కృతం చదువుకోలేదు, ఏమీ చదువుకోలేదు. వాటంతా వచ్చాయి. మా తాతగారి రచనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఏమే ఓ చిట్టి, ఏడవకే ఈ రొట్టి, ముక్కా విరిచి పెట్టి నిన్ను పాడుదు జోగెట్టి, ఏమే ఓ చిట్టి, అదిగో బుచివాడు మన అటక మీదున్నాడు,
ఏడుస్తే వాడు నిన్నెత్తుకుపోతాడు ఇలాగా. తర్వాత తరచు మీరునే పాడితే వినే ఉంటాడు, రామ రామయ్యన రాధా రఘుపతి రక్ష గడుడి రామును ఉద్భవించినాడు. ఇవన్నీ కూడా చాలా ఈ మధ్యన వారి కీర్తనలు కొన్ని కొత్తవి దొరికాయి నాకు. అవన్నీ కూడా మళ్ళీ నేను విని పాఠం చేసి దాన్ని రికార్డు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ విధంగా నాకు సంగీతంలో మా నాన్నగారు, మా నాన్నగారి వంశంలో సంగీతం ఎవరికి రాదు, మా నాన్నగారు ఒక్కరికే. మా నాన్నగారి వంశంలో అందరూ సాహిత్య పండితులు, వేద పండితులు, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రాల్లో పండితులు. మా నాన్నగారు ఒక్కరికే సంగీతం మీద ఆసక్తి. ఆయన మా అమ్మగారేమో నేను గర్భంలో ఉండగా గంటల తరబడి రోజు వీణ వాయించేవారట. వాయిస్తేమో అంత స్ట్రెయిన్ అవ్వకూడదమ్మా, వాయించకూడదంటే కూడా మీరెవరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నా అబ్బాయికి నేను సంగీతం చెబుతున్నాను అనేవారు. బహుశా అలాగే ఆ విధంగానే నాకు వచ్చి ఉండాలి తప్ప, నేను కష్టపడి సంపాదించిన విద్య కాదు. నాకు నాకున్న విద్య నాకు ఎంతో ఎంత తెలుసు ఏం అనేది కూడా నాకు తెలియదు. అత్తనంతా వస్తుంది, బహుశా మా అమ్మగారు మా గురువు గారు వాళ్ళందరూ వచ్చి పాడి వెళ్ళిపోతుంటారనిపిస్తుంది నాకు. అంతేగాని నేను పాడగలను, నేను చేయగలను అనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు రాలేదు. ఆ విధంగా బాల్యం గడిచింది. వచ్చినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పాట అంటేనే ఇష్టం తప్ప మా నాన్నగారు చదువుకోమంటే కూడా నాకు చదువు రాలేదు. స్కూల్లో మూడు నెలలు స్కూల్కి వెళ్ళాను. ఆ మూడు నెలలు క్వార్టర్లీ పరీక్షలు వచ్చి చక్కగా గుండ్రగా సున్నాలు వచ్చాయి. దాంతో హెడ్ మాస్టర్ గారు మా పిల్లలను కూడా పాడు చేస్తున్నారు, ఈయనకి చదువు ఎందుకయ్యా తీసుకుపోండి అన్నారు. సరే వెళ్ళిపోయింది మరి బతుకు జీవుడు అనుకున్నాను నేను. అంతే నా చదువు. అంటే మీరు పాఠశాలలో చదవకపోయినా కానీ సాహిత్యంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించి వాగ్గేయకారులుగా చక్కటి కీర్తిని పొందారు కదా, మరి ఈ రంగంలో మీ యొక్క అనుభవాన్ని కూడా తెలియజేస్తారు. నాకు పాటలు రాయాలి, కీర్తనలు రాయాలి అనేటువంటిది నాకు ఎప్పుడు ఉద్దేశం ఉండేది కాదు. ఒకసారి ఏమైందంటే మా గురువు గారికి ఆధ్యాత్మిక గురువులు ఉండేవారు, విమలానంద భారతి స్వాములు వారిని. వారు వచ్చి మా ఇంటి దగ్గర ఎదురుగుండా దీక్ష తీసుకున్నప్పుడు ఆయనకి నా పాట అంటే ఇష్టం. వారు ఒక రోజు నన్ను పిలిచి గమ్మత్తుగా అడిగారు, ఏమో త్యాగరాజ కీర్తనలు మీరంతా పాడుతున్నారు కదా, ఆ త్యాగరాజుకి పూర్వం సంగీతం ఎలా ఉండేది, ఏం పాటలు పాడేవారు ఏమిటిని అడిగారు అన్నమాట. నాకు అంత పెద్ద తెలీదు. అందువల్ల ఏమోనండి రామదాస్ కీర్తనలు తరంగాలు ఇలాంటివి పాడేవారేమో అన్నాను. మరి త్యాగరాజు కీర్తనలు వచ్చిన తర్వాత సంగీతం యొక్క పద్ధతి అంతా మారింది కదా, అంటే ఆయన కొత్త సృష్టి చేశారు కదా. అలాగే నువ్వు ఆయన కీర్తనలు పాడడమే కాకుండా నువ్వు కూడా ఏదైనా కొత్త సృష్టి చేస్తే ఆయనలాగా నీకు శాశ్వతంగా కీర్తి ఉంటుంది, ఏదైనా కొత్తదిగా ఒకటి చేయకూడదా అని ఆయన సలహా ఇచ్చారు. అప్పుడు అనిపించింది మన కర్ణాటక సంగీతంలో 72 మేళగత్తులు ఉన్నాయి, ఈ 72 మేళగత్తుల్లో ఇంకా ఏ సంగీతంలోనూ ప్రపంచంలో లేవు, మనకే ఉన్నాయి, దక్షిణ దేశ సంగీతంలోనే ఉంది, ఈ ఉత్తర హిందుస్థాన్లో కూడా లేదు. అయితే ఆ అన్ని రాగాలకి స్వరూపాలు ఎలా ఉంటాయనేటువంటిది ఒక నిర్ధారణగా ప్రాక్టికల్గా తెలీదు ఎవరికి. తెలియడానికి తెలియాలంటే దాంట్లో ఏదైనా ఒక రచన ఉండాలి. అయితే ఈ 72 మేళగత్తుల్లో ఇదివరకు మహావైద్యనాథ్ హరిను ఆయన 72 మేళగత్తులు ఒక రాగమాలికి ఒకే కీర్తన రాశారు. అది పాడడానికి ఉండదు, ఒక్కొక్క లైను అందులో రాగస్వరూపం తెలీదు, సాహిత్యం కూడా ప్రధానం కాదు. తర్వాత 60లో ఆయన రాశారు కోటీశ్వరయ్యని. ఆయన కూడా ఏం చేశారంటే కొన్ని ముఖ్యమైన శంకరాభరణం తోడి ఇలాంటివి బాగున్నాయి కానీ కొంచెం ఇదివరకు పాడని మేళగత్త రాగాల్లో ఆ రాగ స్వరూపం ఆయన సరిగ్గా ఆయన తీసుకొచ్చిన రాగస్వరూపం నాకు తృప్తి కలిగలేదు. కాదు ఈ రాగం ఇంకా ఇలా ఉంటుంది, ఇది కాదు అనిపించింది. అప్పుడు 72 మేళగత్తులో కీర్తన రాయాలని కూర్చుని రాసిన కీర్తన 72 మేళగత్తులు. సంగీతంలో మీరెన్నో నూతన పోకడలు సంప్రదాయబద్ధంగా చేస్తూ జనరంజకంగా ఉండడానికి చేశారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం కొన్ని చెప్పండి. నేను పెద్దగా కొత్తగా సంగీతంలో చేశానని చెప్పడానికి ఏం లేదు. అయితే నాలుగు స్వరాలతో రాగం సృష్టించాను నేను, అంత కీర్తన లేదు. అంటే సంగీత శాస్త్ర ప్రకారం 5 స్వరాలు ఉండాలి, అధమం
అని ఉండి నాలుగు స్వరాలతోనే రాగాలు కొన్ని సృష్టించాను. అదే కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ మూడు స్వరాలతో కూడా ఒక రాగం నేను సృష్టించాను. అది అది చెప్పక మూడు స్వరాలు ఏం చెప్పకుండా ఉంటే బాగుండేది, చెప్పకుండా పాడితే తెలుస్తుంది అన్నమాట. ఉమాసుతం నమామి మమ మానస స్థితం, ఉమాసుతం నమామి కుమారాగ్రజం అసమాన సుమేరుధీరం అమోఘ ఫలప్రదం కల విమోచన గుణాన్వితం ప్రమోదకర మురళీగానమోదితం సతతం ఉమ సమప. అంతే సమప సప మ సమప మూడే స్వరాలు అన్నమాట. తర్వాత తాళాధ్యాయంలో కూడా ఒక నూతన సంప్రదాయాన్ని నేను కనిపెట్టాను అన్నమాట. వాటికి ముఖి అని పేరు పెట్టాను. మళ్ళీ అలాగే పంచముఖి నవముఖి చతుర్ముఖి త్రిముఖి అని పెంచి ఆ పద్ధతి అంతా ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు మనకున్న తాళాలని కూడా ఒక ప్రక్రియతో ఒక సంప్రదాయం ద్వారా ఈ తాళాలని సృష్టింపబడ్డాయి. ది ప్రిన్సిపల్. సో ఐ హావ్ ఇన్వెంటెడ్ ఎ న్యూ ప్రిన్సిపల్. దాంతో ఇంకా ఎన్నో తాళాలు మనం సృష్టించుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వచ్చేసాను నేను. తర్వాత అండి, ఇందాక మీరే చెప్పారు అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి మేడకర్త పద్ధతి ఇదంతా కూడా మిగతా ఏ సంగీత పద్ధతిలోనూ లేదు అని. ఈ సంగీతం నేర్చుకుని దీంట్లో మీరు హిమోన్నత శిఖరాలకు ఎదిగి దేశ దేశాలు ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా తిరిగారు కదా, ఆ సంగీత బాణీల వారిని కూడా మీరు ఏ విధంగా సమ్మోహించగలిగారు చెప్తారు? అంటే నేను వెళ్ళిన చోటల్లా కూడా మన సంగీతంలో దక్షిణ భారతీయ సంగీతంలో ఉండేటువంటి విశిష్టత పునాది, ఈ 72 మేళగర్తల ఒక పునాది ఉందే, ఇది ఎంత గొప్పది అనేటువంటిది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాను. అనేక చోట్ల ప్రూవ్ చేశాను. ఇతర దేశాల్లో, ఉత్తర హిందూ దేశంలో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు అన్నమాట. వాళ్ళకి ఇన్ని మేళగర్తలు లేకపోవడం వల్లని వాళ్ళు మన సంగీతం పాడడానికి కొంచెం కష్టపడుతున్నారు. మనం వాళ్ళ సంగీతం పాడేస్తున్నాం. ఏ సంగీతమైనా సరే మనం పాడగలం. ఇది కనుక క్షుణ్ణంగా తెలుసుంటే ప్రపంచంలో ఏ సంగీతమైనా కూడా మనం పాడగలం అనేటువంటిది నేను ప్రాక్టికల్గా అనేక చోట్ల రుజువు చేశాను. ఒకసారి వెస్ట్రన్ యూనివర్సిటీలో వరల్డ్ మ్యూజిక్ అన్ని మ్యూజిక్లకి చైర్ ఉంది అక్కడ. అప్పుడు చైనీస్ వాళ్ళు ఆఫ్రికన్స్ జాపనీస్ రకరకాల జర్మన్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ సంగీతంలో ఒక లైన్ పాడమని నేను అది వెంటనే పాడేసి మన రాగం ఒక చిన్న ముక్క పాడమంటే వాళ్ళ వల్ల కాక అలా జరిగింది. అది మామూలుగా మనం విదేశ సంగీతం వరకు వెళ్ళక్కర్లా. మన దేశంలోనే ఇప్పుడు ఔత్తరాయికులు వాళ్ళు కూడా ఇప్పుడు ఔత్తరాయిక సంగీతంలో మన సంగీతంలోనూ కూడా టాప్ ర్యాంక్ తీసుకున్న వాళ్ళు, ఏ క్లాస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళల్లో. కానీ ఔత్తరాయికుల్లో ఎవ్వళ్ళు మన కన్నడ సంగీతంలో అధమపక్షం ఒక బీ కూడా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏమిటంటే మన సంగీతం యొక్క పునాది వాళ్ళకి తెలియకపోవడమే. వాళ్ళు తెలుసుకుంటే మాత్రం చాలా చక్కగా పాడగలరు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ నేను తెలియజేశాను. ఈ మధ్య జుగల్ బందీస్ అని పాడి ముఖ్యంగా ప్రాక్టికల్గా వాళ్ళకి జుగల్ బందీస్లో నేను వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ పద్ధతులు నేను తెలుసుకోవడానికి, మన సంగీతంలో ఉండే పద్ధతులు ఎలాంటివో దాని లోతు ఎంత ఉందో వాళ్ళకి తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపకరించాయి. ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసును మన సంగీతాన్ని గురించి. అంటే జుగల్ బందీలు వాటి వల్ల కొంచెం ప్రచారం చెందింది. ప్రచారం జరిగింది. మనం తప్పకుండా మన యొక్క సంగీతాన్ని గురించి వాళ్ళకి బాగా తెలిసింది. ఇదివరకు అంత తెలియదు. అంటే పాశ్చాత్య సంగీతానికి మనకి కూడా కొంచెం అంటే దీని వల్ల ఆధారాలు ఎక్కువ ఉన్నాయంటే మన సంగీతంలో లేదంటూ లేదు. పాశ్చాత్య సంగీతం మన సంగీతంలో ఉంది, జపాన్ సంగీతం మన దాంట్లో ఉంది, పర్షియన్ సంగీతం మన దాంట్లో ఉంది, ఉత్తర హిందూస్థాన్ సంగీతం మన దాంట్లో ఉంది. వాళ్ళు ఏ పాట పాడినా మన సంగీతంలో ఎక్కడో ఒకటి ఉందని నేను రుజువు చేయగలను. అన్నిటికీ మూలం మన శాస్త్రీయ కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతం అంటే నా ఉద్దేశంలో
బాగున్న ప్రతి సంగీతం కన్నడ సంగీతం నా ఉద్దేశం. కన్నడ సంగీతం అనేటువంటిది ఏదో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిందని కానీ, సంగీత పితామహులు అనే పేరు పెట్టినటువంటి పురందరదాసులు వారి దగ్గర నుంచి వచ్చిందని కానీ, అంటే ఒక లేదు దక్షిణ దేశానికి సంబంధించిందని కానీ అంటే నేను ఒప్పుకోను, నాకు నచ్చదు. ఎందుకంటే అది కూడా అంతే అయ్యిండే ప్రపంచ సంగీతానికి విషయంలో ఇంత విశిష్టత మనకు ఉండేది కాదు. నా అభిప్రాయంలో కర్ణేషు అటతి ఇది కర్ణాటక, చెవికి ఇంపుగా ఉండే ప్రతి సంగీతం కర్ణాటక సంగీతమే. అది సినిమా పాట కావచ్చును, పాశ్చాత్య సంగీతం కావచ్చును, హిందుస్థానీ సంగీతం కావచ్చును, లలిత సంగీతం కావచ్చును, భక్తి సంగీతం కావచ్చును, ఏదైనా సరే చెవికి బాగుందా అది కర్ణాటక సంగీతం. కర్ణేషు అటతి క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ అంటే శాస్త్రీయ సంగీతం అంటే ఏమిటంటే 10 కాలాల పాటు ఏ సంగీతం ఏ పాట నిలుస్తుందో అదంతా శాస్త్రీయ సంగీతమే. ఒక సినిమా పాట 20 ఏళ్ళు ఎప్పుడో నేను పాడిన పాట ఇంకా ఈ రోజుకి కూడా కొత్త రకంగా కనిపించి, ఎప్పుడో నేను ఆ కాలంలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో ఒక లలిత సంగీతం ఇప్పటికీ కూడా ప్రజలు వినాలని అవి ఇంకా బ్రతుకున్నాయంటే అదంతా కూడా శాస్త్రీయ సంగీతమే అంటాను నేను. శాస్త్రీయతకు అర్థం అది. అంతేగాని ఇది పుస్తకంలో రాసి ఆ రాసిని మనం చదువుకుని పాడింది కాదు. అయితే ఆపాత మధురమైనటువంటి సంగీతాన్ని మొత్తం మీరు ఆపోషణ పట్టి ముఖ్యంగా దీని ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని ఒక కొత్త థియరీని మీరు ప్రతిపాదిస్తున్నారు కదా. అయితే దాని గురించినటువంటి రీసెర్చ్ అంతా కూడా అయిపోయింది. అది నేను ప్రారంభించడానికి దగ్గరటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అది ప్రారంభించగానే దాని గురించి వివరాలని చెప్తాను. అయితే మీ యొక్క ఈ అపూర్వమైనటువంటి అనుభవంతో ఈనాటి యువతరానికి మీరు ఏం సందేశం ఇస్తారండి? ఆ రోజుల్లో అవకాశాలు లేని రోజుల నుంచి ప్రారంభించి ఇప్పుడు అవకాశాలు ఉన్నంత వరకు కూడా మేము ఒకలాగా ఎదుర్కొంటూ వచ్చాం. ఇప్పటి వాళ్ళకి ఏమిటంటే అప్పుడు 1000 కచేరీలు చేయడానికి, ఇప్పుడు 1 టీవీలో 1/2 గంట పాడడం ఒకటి, రేడియోలో 1 పాట పాడితే, టీవీలో 1 పాట పాడితే ప్రపంచం అంతా బలాన వాళ్ళు పాడుతున్నావు అని తెలిసిపోతుంది. అప్పుడు అలా తెలియదు. అయితే ఇటువంటి అవకాశాలు ఇంత తేలిగ్గా మనకు దొరుకుతున్న సమయంలో చాలా శ్రద్ధ వహించి ఉన్న అవకాశాలని సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. నమస్కారం. నమస్కారం. వ్యాపకాలు జ్ఞాపకాలు శీర్షికన ఇంతవరకు ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం విన్నారు. సజీవ స్వరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.